హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడ, ప్రభు యేసుక్రీస్తు వారు తన చివరి గడియలో ఆయన సిలువ మరణంలో సిలువ మీద ఆయన మాట్లాడిన మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. అందులో నిన్నటి దినాన్న ఒక మాటను మనం ధ్యానించుకున్నాం. ఎస్, ఈరోజు ఈ రెండవ మాట లూకా రాసిన సువార్త 23:42 ఈ మాట ఉందండి. ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని ఆ పక్క ఒక దొంగ ఉన్నాడు కదా, ఆయన యేసు ప్రభుతో చెప్పడం జరుగుతుంది. యేసయ్యా, నీ రాజ్యం వచ్చినప్పుడు ఆ రాజ్యంలో నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పడం జరిగిందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, థ్యాంక్ యూ లార్డ్. నిజంగా ఆ మాటకు దేవుడు నిజంగా, ఎస్, నేను జ్ఞాపకం చేసుకుంటాను. నా ప్రియ సహోదరి సహోదరుడు, మరణంలో కూడా చివరి క్షణంలో కూడా ఒక వ్యక్తి రక్షించబడాలి అనే తపన ఉందే, అది కేవలము ఈ భూప్రపంచంలో యేసుక్రీస్తుకు మాత్రమే ఉందండి. యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ఒక మనుషుడు రక్షణ పొందాలనే దాహము ఈరోజు యేసుప్రభులను ఉంది. యేసుప్రభు మరణము ఇంకొకరికి జీవాన్ని ఇచ్చింది. ఈ లోకంలో అనేక మంది మరణిస్తున్నారండి. నిజంగా ఇప్పుడు ఆ రోజుల్లో ఎంజీఆర్ చనిపోయారు. ఎంజీఆర్ చనిపోయిన తర్వాత చాలామంది చనిపోయారు. ఆయన ఫ్యాన్స్, ఆయన అంటే ఇష్టమైన వారు, ఆయన సినిమాలు చాలా పిచ్చి పిచ్చిగా చూసేవారు. అయ్యో, ఎంజీఆర్ చనిపోయారా అని చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు కూడా జరిగింది. ఒక మరణము ఇంకొకరిని మరణింప చేయకూడదు. అలా ఈ లోకంలో చాలా జరిగాయండి. అయితే యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా ఇంకొకడు రక్షణ పొందాడండి. ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని. ఆయన మరణం ఇంకొకరికి జీవము. మరణము మరణం కాదు, ఆయన మరణము ఇంకొకరికి జీవము. హల్లెలూయా, ఆమేన్. ఆ రోజుల్లో ఇలా భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా నిప్పులు పెట్టి తగలబెట్టేసేవారండి. భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా. అయితే నా ప్రభుని యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా ప్రతి ఒక్కరికి రక్షణ కలిగింది. హల్లెలూయా. ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని ఒక దాహం, ఒక తపన నా ప్రభుని యేసుక్రీస్తులో మాత్రమే ఉంది. హల్లెలూయా, ఆమేన్. చూడండి, ఆయన అడిగిన వెంటనే నిజంగా నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఎస్, నువ్వు మారాలని ఉందా? ప్రభు మరణం ద్వారా నీకు ఒక రక్షణ దేవాది దేవుడు కలగజేస్తాడండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మరణ కోపంలో ఉన్నవారు ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడతారా? సైలెంట్గా ఉంటాం. ఎవరైనా కొద్ది నీళ్ళు పోస్తే కొద్దిగా అలా తాగుతాం. ఎవరు డిస్టర్బ్ చేయొద్దంటారు, డాక్టర్లు డిస్టర్బ్ చేయొద్దంటారు, ఎవరు దగ్గరికి వెళ్ళొద్దంటారు. అయితే చివరి క్షణం వరకు ప్రతి మనిషి రక్షించబడాలి, ప్రతి మనిషి బాగుండాలి అని ఆయన యొక్క తపన చూడండి, దాహం చూడండి. ఎవరు ఏ ఒక్కరు నశించిపోవట, ఏ ఒక్కరు నశించి నరకానికి పోవట ఆయనకి ఇష్టం లేదు. అందరూ బ్రతకాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ సాతాను బంధకాల నుండి విడిపించబడాలి, అందరూ నరకాగ్ని నుండి తప్పించబడాలి, అందరూ పరలోకానికి రావాలి. ఇవి జరగాలంటే నేను ఈ యొక్క శిలువ మరణము పొందాలి, సాతానుని జయించాలి. ఆమేన్, పాతాళాన్ని జయించాలి, సాతానుని జయించాలి. జయించాడండి. హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడండి. ఎవరు మరణిస్తారండి మన కోసము? ఈరోజు మనం బాగుండాలని నేను చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు డాక్టర్లు నిజంగా మీరు ఈ విధంగా చేస్తే ఈ మనిషి బ్రతుకుతాడు, నీ ప్రాణం ఇస్తే మంచి బ్రతుకుతాడు, నువ్వు ప్రాణం ఇస్తావా? ఇవ్వు. కావాలంటే లక్షలు ఖర్చు పెడతావు, నీ ఇల్లులు తనఖా పెడతావు, పొలాలు అమ్ముతావు,
ఎంత డబ్బైనా ఖర్చు పెడతావు కానీ నీ ప్రాణము ఇవ్వలేవండి. నా ప్రభు మాత్రమే ప్రాణము ఇచ్చాడు. ఆమేన్. ఇచ్చి మనందరినీ కాపాడుకున్నాడు, మనందరినీ రక్షించాడు. హల్లెలూయా. సాతాను శత ప్రయత్నాలు చేసింది. ఈ భూప్రపంచం నా స్వాధీనంలో ఉంది. ఇదిగో పాపంలో ముంచేశాను, శాప బంధకాలతో కట్టేశాను. ఇంకా ఆ యేసుప్రభ దేవుడు ఎలా విడుదల చేస్తాడు? వీళ్ళు విడుదల చేయాలంటే రక్తము ప్రోక్షించబడాలి. అదే రక్తము, పరిశుద్ధ రక్తము. ఎలా ఇంకా దేవుడి చేత సాధ్యం కాదు. నా ప్రభువే శరీరధారిగి భూలోకానికి వచ్చి పరిశుద్ధ రక్తాన్ని చిందించి సాతాను ఎత్తుగడలను కొట్టివేసి ఆమేన్ ఆయన సాధించేశాడండి, మనల్ని గెలిచాడండి. సాతాను బంధకాల నుంచి విడిపించేశాడండి, సాతాను చేతుల్లోంచి విడిపించేశాడండి, పాపంలో నుండి బయటికి తీసుకొచ్చేసాడండి, రక్షణ మనకు కలగజేశాడండి. హల్లెలూయా, ఆమేన్. ఆ గడియలో, ఆ సిలువ పక్కలో, యేసుప్రభు సిలువ పక్కలో ఆ ఉన్న వ్యక్తి అడిగిన వెంటనే ఆ ధన్యత భాగ్యం ఆయనకు దొరికింది. హల్లెలూయా. తెలుసుకున్నాడు ఆయన, ఈయనే లోకరక్షకుడు. ఆమేన్. ఈయన మెస్సియా, ఈయన మానవులని రక్షించడానికి వచ్చిన దేవుడు. ఆ పక్కనున్నాడు, నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించుకో, నన్ను రక్షించన్నాడు. బుద్ధి లేని మాటలు మాట్లాడాడు, తెలియని వాళ్ళు అలా మాట్లాడతారు. అయితే ఈయన తెలిసిన వ్యక్తి కాబట్టి, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఎస్ఐ అన్నప్పుడు నిజంగా తెలిసిన వ్యక్తి. ఆమేన్. అలాగే ఆయనకు ఆ భాగ్యము దొరికింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు మరణము ఈ లోకానికే జీవము. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ కుటుంబానికి యేసు రక్తం ద్వారా, యేసు మరణం ద్వారా రక్షణ కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు. గొప్ప దేవుడువు, సర్వశక్తివంతుడు నాయన. యేసయ్య, ఈ భూ ప్రపంచానికి నీ మరణము ఒక జీవం, ప్రతి ఒక్కరికి రక్షణ నీ పరిశుద్ధ మరణం, నీ పరిశుద్ధ రక్తం. యేసయ్య, విధంగా తండ్రి ప్రభు ప్రతి ఒక్కరిని రక్షించండి, కాచి కాపాడండి, పాప బంధకాల నుండి, శాప బంధకాల నుండి విమోచించి విడుదల కలగజేయండి. యేసుప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు ఆల్.